హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సౌదీ స్పెషల్ రెసిపీ పొటాటో టాకోస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రంజాన్ మాసంలో ఎక్కువగా సౌదీలోని ఇఫ్తార్ టైంలో ఇది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 బంగాళదుంపలు, 1 క్యారెట్ని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇందులో వేసేసుకోవాలి. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్, ధనియాల పౌడర్, ఈ 3 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇది మాడితేనే టేస్ట్ మారిపోతుంది, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అయినంత వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు చపాతీ ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పూరీల సైజులో చేసుకోవాలి. మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఆయిల్ అప్లై చేయకూడదు. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇలానే మిగతా అన్ని చపాతీలు ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు అన్ని చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని కొంచెం టమాటా కెచప్ అప్లై చేసుకోవాలి ఫస్ట్. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీని ఇందులో పెట్టేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కర్రీ పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలాగా అన్ని చపాతీలకు ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పెన్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇలా పెట్టి కాల్చుకోవాలి 2 సైడ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి.
మనకి ఆల్రెడీ చపాతి అనేది ముందుగా కాల్చేసాం కదా, ఎక్కువ టైం పట్టదు. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది సౌదీలో స్పెషల్ రెసిపీ అన్నమాట. ఇఫ్తార్ టైంలో దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు రంజాన్ మాసంలో. ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. అంతే అండి, మనకి పొటాటో టాకస్ రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటుంది. వీటి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.